మరి మీకు ఎంతమంది సంతానమా? నాకు ముగ్గురు కొడుకులు అంతే, ఇంకా ఊరే ముగ్గురు కొడుకులు. ముగ్గురు ఓకే, వాళ్ళని మాత్రం మీరే సాకుతున్నారు, మేనమావాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. మీ తరంతోనే అయిపోయింది మేనమావాళ్ళది. మూడో తరం వచ్చేందుకు మీరే. మీ కుమారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం పేర్లు? వాళ్ళ పేరు ఎవరు? మీ కుమారుల పేర్లు? కుమారు విజయప్రతాప్ రెడ్డి. పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు? రెండో కొడుకు. ఏం చేస్తున్నాడు విజయప్రతాప్ రెడ్డి? విజయప్రతాప్ రెడ్డి అప్పుడు బిఎస్సీ చదివినాడు. రెండో అతను సార్? రెండో అతని పేరు? రెండో అతను నాగేశ్వరుడు. ఈయన ఓకే, నాగేశ్వరుడు. అతను ఏం చదువుకున్నాడు? ఆయన ఇంటర్ చదివినాడు. ఇంటర్ అంతే, ఎక్కువ అయిపోయింది చదువు ఆయనకు. మూడు ఏం లే, ఈ ఫ్యాక్సిన్తో ఉంటే అంతంగా చదువు నాకు చాలు. డిగ్రీ ఉంటే మళ్ళీ పైకి పోయే పరిస్థితే కానీ అయితే అప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఫ్యాక్సిన్ మొదలు కావడం, దాంట్లో ఆయన కూడా కేసులో పెట్టినారు. మూడో కొడుకు ఏం చదువుకున్నాడు? మూడో కొడుకు డిగ్రీ చదివినాడు. ఏం పేరు? దిలీప్ రెడ్డి అని. దిలీప్ రెడ్డి. రెండో కొడుకు మాత్రం ఇంటర్మీడియట్ తాపేశాడు. చాలా డెప్త్కి వెళ్ళిపోయాడు ఫ్యాక్షన్లో. అట్లేం కాదు, ఈ ఫ్యాక్షన్తో అంటే అప్పుడు సింహాపురంలో చదువుతాండి. ఇంటర్ సింహాపురం మాకు దగ్గర ఒక పక్కలే, పక్కన పక్కనే పులివెందుల నియోజకవర్గము మీద పక్కన పక్కన చదువుతాన్నప్పుడు ఈ ఫ్యాక్షన్ స్టార్ట్ అయ్యప్పుడు ఒకసారి ఇంకా మాతో పిల్లలు కూడా సంక్రమించింది. అది అంతే వారసత్వం, అది ఆస్తులతో పాటు ఫ్యాక్షన్ కూడా. ఓ తూరి దారిలో వచ్చేటప్పుడు పిల్లోని ఏదో అటాక్ చేయాలని పోయినారనే ఉద్దేశంగా ఎవరో జనాలు వచ్చి చెప్పినారు. ఇంకా అప్పుడు అందరూ మా వాళ్ళు వండేసుకుని పోవడం అంత ఏదో మామూలుగా వారికి పుకారు పుట్టించినారు. పిల్లల్ని ఎట్లా చేస్తారు? ఇంకా పరిస్థితి అట్లా తయారైంది. ఇంకా ఏం చేస్తావు, అది అంత స్థాయికి పోయింది, పెద్ద స్థాయికి. సరే ఇంకా అప్పటి ఉంటే వద్దులే చదువుద్దేమంతంగా అని మానుకోవడం. ఇంకా వ్యవసాయ కుటుంబంగానే వచ్చినాం అట్లా. అది పరిస్థితి. ఇప్పుడు మీకు 71 సంవత్సరం కదా, 70 ఆరోగ్యం అంతా బాగుందా? ఇప్పటికేం ఆరోగ్యం బాగుంది. బీపీ షుగర్ ఏం లేవా? బీపీ ఓ ట్యాబ్లెట్ వాడుతుంటే బీపీ వరకు ఉంది, షుగర్ అయితే కంట్రోల్ కాదు. ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చింది. అది ప్యాంక్రియాస్ ప్రాబ్లం, దానివల్ల అప్పుడు షుగర్ అటాక్ అయ్యింది. ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ షుగర్ వస్తుంది. ఆ షుగర్ ఇప్పుడు మళ్ళీ ప్యాంక్రియాస్ కంట్రోల్ అయితే వచ్చేందుకు షుగర్ కూడా కంట్రోల్ కానీ. ఏం ట్యాబ్లెట్స్ వాడడం లేదు. ప్యాంక్రియాస్ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ తీసుకున్నా కంట్రోల్ కానీ. ఇప్పుడు షుగర్ కూడా కంట్రోల్ ఉంది. ఏం షుగర్ ట్యాబ్లెట్స్ వాడడం లే, ఇన్సులిన్ వాడతా అంటే ముందు. ఇప్పుడు ఏమే కానీ ఇన్సులిన్ లే, ట్యాబ్లెట్లే, మామూలుగా నార్మల్గా ఉంది, కంట్రోల్ ఉంది. సంతోషం అనమాట, బాగా కంట్రోల్. ఓకే, మిమ్మల్ని చూస్తే ఒక సాధారణ రైతు కుటుంబము, చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, బాగా కష్టపడి మేనమామలు దాకారు, ఒక ఇంటి వాడిని చేశారు మీరు, మీకు ముగ్గురు సంతానము, ఒక మామూలు రైతు కుటుంబం, చాలా అమాయకంగా అనిపిస్తుంది. బాగా చదువు అప్పట్లో ఎస్ఎస్ఎస్ అంటే మంచి చదువు, ఇప్పట్లో డిగ్రీ పీజీ చేసిన వాళ్ళతో సమానం అనమాట, బాగా చదువుకున్నారు. అలాంటి మీపై ఉన్నటువంటి ఒక ఫ్యాక్షన్ నేతగా ఎందుకు ముద్రపడింది? మీరు ఎందుకు ఫ్యాక్షన్ నేతగా మారిపోవాల్సి వచ్చింది? అసలుకి ఏం సాధించారు ఆ ఫ్యాక్షన్తో? మీరు అసలు ఎందుకు మారిపోయారు? అలా అయితే మాకైతే సొంతంగా ఫ్యాక్షన్లే దిగాలని కానీ మేము గలాటలు పెట్టుకోవాలనే పరిస్థితులు అయితే నా మెంటాలిటీకి నా మనసుకు అది లేనే లేదు. అది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమైతే వచ్చిందంటే ఊళ్ళో మాకు రిలేటివ్స్ ఎక్కువ, ఊళ్ళో బంధువులు ఎక్కువ, ఏ సమస్యలు వచ్చినా ఒకటి ఏదైనా సమస్య వచ్చేవాడుక పంచాయతీకి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను పంచాయతీలు చేసుకుంటా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చే తోడల కాడ సమస్యలు వచ్చినా ఒకటి ఇట్లాంటివి ఏమైనా వచ్చినా ఉడక మాట్లాడుకుంటూ వచ్చి వాళ్ళకి ఒకదానికి ఒకటి మా వాళ్ళకంతా సమస్యలు వచ్చినప్పుడు నేను దాంట్లో తల దుడ్చాల్సి వచ్చింది. ఒకదానికి ఒకటి పెరుగుతూ వచ్చి పంచాయతీలు చేయడము, అంత మంచి పేరు రావడము. నేనైతే ఎక్కడ పంచాయత్ చేసినా మా వాళ్ళని కానీ ఇతరులని కానీ భేదాభిప్రాయం లేకుండానే పంచాయతీ చేస్తా. ఎవరైనా కానీ మన దగ్గరోడు కానీ న్యాయం ఉంటే న్యాయం ప్రకారం పంచాయతీ, ఆ తట్టు నిష్ఠూరం కానీ ఏమైనా కానీ ఈ విధంగా పంచాయతీలు చేసుకుంటూ వచ్చేందుకు నా మీద కొంత అసూయభావం అనేది ఏర్పడింది. ఎవరికి? మా ఊళ్ళో ప్రత్యర్థి వ్యక్తులు కనుకో. ఎవరు ప్రత్యర్థులు? బండరాముడు అని ప్రత్యర్థి మా ఊరు. మాకు వాళ్ళకి సమస్య ఈ కొన్ని సందర్భాల్లో ఈ అన్ని పోయిటోయిట ఎక్కువైతే వచ్చి సమస్యలు ఏదో నన్ను టార్గెట్ చేశారు. ఏదో ఊరు ఇంకా ఊరు పెత్తనం కూడా అప్పుడు పరిస్థితుల్లో ఊరు పెత్తనం కూడా మాది కావాలా అనే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ జరగడము ఊరికి ఊరు అటాక్ చేసుకునేదానికి ఇంకా ఆ పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా బండరామ తరపున సూర్యప్రతాప్ రెడ్డి ఎంటర్ అయ్యాడు ఈ గలాటల్లో స్టార్ట్ అయ్యేటప్పటికి. అంటే సూర్యప్రతాప్ రెడ్డి ఎదిరిచ్చే శక్తి మాకైతే లేదు అప్పట్లో.
ఆ పరిస్థితుల్లో మేము వేరే నాయకుని ఆశ్రయించాల్సిన పరిస్థితి. మేము తెలుగుదేశం అప్పుడు అధికారంలో తెలుగుదేశం ఉన్నది, జి నాగిరెడ్డి అని ధర్మారావు నియోజకవర్గంలో మా అప్పుడు ఈ రెండు మండలాలు, పుట్లూరు ఎల్లూరు మండలాలు అవి ఉన్నాయి. అప్పుడు నాగిరెడ్డి ఈ ఫ్యాక్షన్కు దూరంగా ఉండేవాడు కాబట్టి దానితో నాగిరెడ్డి గారు కొద్ది దూరం ఉండేవాడు. మేము దివాకర్ రెడ్డిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చేసి 1992 అప్పటి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మా పుల్లారెడ్డి అని మా గ్రామ సర్పంచ్ మా ఊళ్ళో ఆయన ఉన్నాడు, అంటే మాకు బంధువే, మేమంతా సర్పంచ్గా ఆయన్నే చేసినాం. అప్పుడు ఏకగ్రీవం చేసినాం. అప్పుడు ఆయన్ను ఈ ఇంకా మాకు రాజకీయ ఖర్చులు వచ్చాయని చెప్తే కదా సర్పంచ్ని అప్పటికి ఏం మా పుల్లారెడ్డిని చేసాం, ఇంకా మళ్ళీ వచ్చే సర్పంచ్ మాకు కావాలా అనే పద్ధతిలో టార్గెట్ పుల్లారెడ్డిని చంపడం జరిగింది. ఎవరు? బండరాముడు వాళ్ళ సంబంధించి వర్గం అని మా దానికి ఇంకా సపోర్ట్, అది సపోర్ట్ అంతా సూర్యప్రతాపుడితోనే జరిగినది. మా ఊరోళ్ళు అయితే అంత ఇదేం కాదు. సూర్యప్రతాపుడి చేయడం ఇంకా అటువంటి స్టార్ట్ అవుతా వచ్చినాయి. మళ్ళీ మీరు వాళ్ళని చెప్పారా? ఇంకా మళ్ళీ మామూలుగా ఓరుకోరు జరగడంలో ఒకరనే కాదు, దాదాపు ఒక 15-20 మంది వాళ్ళ వాళ్ళు జరగడం జరిగింది. మా వాళ్ళు చనిపోవడం జరిగింది ఘర్షణలో, వేల చెట్లు పోవడం జరిగినాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.